మీరే అన్నారు కదా శర్మలో వచ్చి రేవంత్ రెడ్డి మీద చెప్పిస్తే నేను పోయి మాట్లాడిందని చెప్పారు అది ఏంది అది మాట్లాడమని చెప్పింది అంటే మా నాయకురాలు ఇయాల పోయి ఆమెకు షాలు కప్పి పెళ్లి పత్రిక ఇచ్చింది నాకు పత్రిక ఇయ్యాలి నన్ను ఏకపడేయమని దాన్ని చెప్పడని చెప్పినది ఇనవా నేనేమో ఏక్పడేయమంత ఏకిపడేసిన మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి షాలు కప్పి తెచ్చుకుంది గజతో అన్నది బ్రోకర్లకు ఇవ్వద్దు ఉన్నది బ్లాక్ ఇవ్వద్దు ఉన్నది పోయి షాలు కప్పింది అందుకు రోషన్ గారు బాగా గుర్తుంచుకోండి మీరు ఇంకెన్ని ప్రశ్నలున్నాయండి ఒక్కటి మనసా వాచ కర్మణ రెడ్డి అంటోడు ఒక దైవభక్తున్నోడు ఒక దీక్షాపరుడు అంటే ఎల్లయ్య పుల్లయ్య నేను విన్నాను మీ మాటలు నేను క్లియర్గా పదిసార్లు విన్నాను విషపూరితమైన వ్యక్తి ఎవరు వినండి అది అది కూడా ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ విషపూరితమైన వ్యక్తి పార్టీలోనే కీలక నేతగా ఉన్నారు అంటే మీరు కోడినా కదా పార్టీలో మీరు కూడా వినండి మీరు ఒక ఇది బాగా మంచి ప్రశ్న మీరు నేను షర్మిలమ్మ గారు నన్ను ఫోన్ చేస్తే బెంగళూరులో ఉన్న రాఘవన్న నేను రేపు వస్తున్నా అని సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ అని ఫోన్ చేసింది ఎందుకమ్మా అంటే నువ్వు పార్టీ పెడదాం రాగా అని అంటే కంగ్రాచులేషన్ తల్లి రాజా ఎట్లున్నాడు అంజలి ఎట్లుంది బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎట్లు మంచిదమ్మా బాగుండు ఆల్ ది బెస్ట్ తల్లి అని వెచ్చేసిన రేపు ఈవినింగ్ ఎయిత్ నాడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ రారాగా అన్న నేను తెలంగాణ సంస్కృతి నా బిడ్డ ఏదో శుభకార్యం చేద్దాం అనుకుంటుంది పార్టీ పెడదాం అనుకుంటుంది అని చెప్పి ఒక చీర పోయి ఆ చీర పెట్టి అమ్మ ఏంది పరిస్థితి అంటే అప్పటి వరకు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం నడుస్తుందని కానీ ఈ ఆంధ్రజ్యోతిలో రాపిచ్చిరని కానీ నేను నా సూటిగా ఏంది మా రాజశేఖర్ అన్న బిడ్డ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ టీపీఆర్ వైఎస్ఆర్ టీపీ అప్పటికి ఇంకా పార్టీ పేరు రాలేదు పార్టీ పెడదామనుకుంటుందని నేను వెళ్ళిన ఎందుకమ్మా మరి వైయస్సార్సీపీ మనకు ఉన్నది కదా నేను ఇన్ఛార్జ్ కూడా వేస్తారు కదా ఇంతకుముందు ఉండొచ్చు అంటే లేదు నాగమన్నా మనం రెండు రాష్ట్రాలల్లో పగడబందిగా కొట్లాడాలంటే మనం వైఎస్ఆర్సీపీ రెండు రాష్ట్రాలలో ఉంటే కొట్లాడలేము ఇక్కడ మన పార్టీ మనం పెట్టుకుంటాం ఒకవేళ రేపు ఆంధ్రప్రదేశ్తో కొట్టాడాలనుకుంటే నీళ్ళ విషయం కావచ్చు నిధుల విషయం కావచ్చు నియామకాల విషయం కావచ్చు ఏ విషయమైనా మనం కొట్టాడాలనుకుంటే మనం భాజాతో కొట్టాడవచ్చు రాగా ఉన్నాను నాకు చెప్పింది నేను నమ్మిన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బద్ద శత్రువుగా ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర పోయి ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ దగ్గర పోయిందో ఆ రోజు నుంచే డిఫర్ అవకం స్టార్ట్ అయింది నేను మూడు సంవత్సరాల మెంబర్ లేని ఆ డిఫర్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి రాఘవన్న గవర్నర్ కలుస్తున్నాం జర పెద్ద మనిషి లేకుంటో పక్కకు వచ్చివాడు రాఘవన్న సీబీఐ డైరెక్టర్ని కలుస్తున్నాం జర పక్కకు చిన్నవాడు రాఘవన్న ఢిల్లీలో పోయి కాగ్ డైరెక్టర్ని కలుస్తున్నాం పక్కకు వచ్చి నిలవాడు లేకపోతే పార్లమెంటు మీద దాడి చేయకపోతున్నాం పక్కకు వచ్చినవాడమంటే నేను పోయినా అంతకుమించి ఎప్పుడు కూడా నేను ఆమెతో రాసుకొని పోసుకొని తిరిగి ఇది లేదు ఎందుకంటే ఎప్పుడైతే రాధాకృష్ణ దగ్గరికి పోయిందో అప్పుడే డిఫర్ అయిన నేను ఆ రోజు నుంచే నేను వెనకాడ వేసుకున్నాను ఎప్పుడైతే ఇక కాంగ్రెస్లో పోతుందన్నది మన రాజశేఖర మీద ఎఫ్ఐఆర్లో పెట్టిన తర్వాత మనం కాంగ్రెస్లో పోవడమేంది మనం సూసైడ్ చేసుకున్నట్టే ఇప్పుడు విజయమ్మ గారి మనసు ఎంత బాధ అవుతుంది అందుకు నేను అందుకు డిఫర్ అయినా తప్ప నేను ఆ రోజు ఏ రోజు ఆ యొక్క సాక్షి డిబేట్లో కూడా కొంత భావోద్వేగానికి గురైనా కొన్ని మాటలు తప్పుగా దొరితే దొరలొచ్చు ఏది విష నాగను ఇంకోటను నేను దాని కూడా మా విజయమ్మ గారికి నీకు కన్న బిడ్డ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నీకు ఇద్దరు బిడ్డలు సమానం కనుక నీ బిడ్డను గిట్ట నేను అట్లా అన్నందుకు భావోద్వేగంతో అన్నది కోపంతోటన్నది ఒక కాంగ్రెస్లో పోయిందన్న అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని ఇల్లు అన్నందుకు అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినోళ్ళకు మోసం చేస్తాడని చెప్పి ఓపెన్ అయినందుకు ఆ తల్లియాడ పోయి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఆ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకతని ఏదైనా ఉంటే చుప్పడానికి ఆమె పోయిందనుకున్నా ఆమె ఏకదాటిగా మన కుటుంబం మీదే దాడి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే దాడి చేస్తుంది వైఎస్ఆర్ అంటే సుబ్బారెడ్డి సజల్ రామకృష్ణారెడ్డి లేకపోతే సాయి రెడ్డి అని చెప్పే పరిస్థితికి వచ్చింది రేపు రోజున కొండ రాఘవ రెడ్డి అని కూడా వస్తున్నాం కానీ నాకు ఏ అభ్యంతరం లేదు రోషన్ గారు నేను నిస్వార్థంగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీద కొడుకు మీద ఈగ వాళ్ళని భరించడానికి నేను సిద్ధంగా లేను అంటే ఎన్ని కోట్ల డిలైన్ నువ్వు రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో ఎన్ని డీల్ డిలైన్ కోర్టు నేను చెప్తున్నాను ఈ ప్రేమ ఇప్పుడు వరకు పోస్తున్నారు కదా వినండి వినే గత రోజుల్లో ఎప్పుడు వినలేదు వినండి రోషన్ గారు మా ఇచ్చిపోయిన భూమి అమ్ముకుంటే అలా వంద కోట్లు వస్తాయినా భూమి కాలి మా పేరుడు అమ్ముకుంటే మూడు కోట్లు వస్తాయి రాఘవరెడ్డిని పైసలు తోటి ఆలోచన ఇవ్వడం చేస్తే వాళ్ళంత మూర్ఖుడు కోడలేడు అని మీరు ఇంకొక మాట కూడా అన్నారు సార్ అక్కడ పాదయాత్ర చేసేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఈవన చేయటానికి ఏమో ముందుకు వచ్చారు కానీ ఎవరు చేయమని చెప్పలేదు అన్నారు బట్ ఆ పార్టీలో కీలక నేతలు ఎప్పుడు కూడా దీన్ని ఇలా మాట్లాడలేదు కాంట్రిబ్యూషన్ ఉంది పాదయాత్ర చేసింది కష్టపడింది అంటున్నారు ఇప్పుడు కూడా నిన్న సజ్జల గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు కాంట్రిబ్యూషన్ ఉంది పాదయాత్ర చేసింది ఒప్పుకుంటున్నాం అని చెప్తున్నారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఒక మహిళ నడవడం అనేది అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం దాంట్లో వెనకాల జరిగింది ఏందనేది అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న ఆలో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఇట్లా మాట్లాడుకున్నారు విజయమ్మ చేయాలనుకుంటే ఆమె కొంత ఆరోగ్యం బాగాలేదు బస్ యాత్ర అయితే బాగుంటుంది అనుకున్నారు అది కూడా మళ్ళీ నిలబడి మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుందని తర్వాత వారసురాలు భారీ భర్తకు ఇబ్బంది ఉన్నప్పుడు భార్య చేయాలనే ఆలోచన వచ్చింది అది పెండింగ్ ఉంది షర్మిలమ్మ కూడా చేయాలనే ఆలోచన వచ్చింది పెండింగ్ ఉంది అంతలోపల జైలు బయటకు వచ్చింది ఆ రోజు నేను అక్కడనే ఉన్నా జైలుకి నేను అక్కడనే ఉన్నా ఆ జైలు బయట బొట్టం పెట్టాం కానీ ఆమెనే మాట్లాడింది నీకు ఆ క్లిప్పింగ్ పంపిస్తే నేను అవసరమైతే తెప్పిస్తా ఆమెనే మాట్లాడింది నేను మా అన్న గురించి సాక్రిఫైస్ చేసి భార నేను పాదయాత్ర చేద్దామనుకుంటున్నా ఏది ఏమైందో భగవంతుని కెరక ఇంకా పెండింగ్ ఉంది జైళ్ళకెళ్ళి బయటికి రాగానే గొట్టాలు పెడితే నేను పాదయాత్ర అనుకుంటున్నా నేను ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా చెప్పలేదు నిర్ణయం తీసేసుకున్నా అని చెప్పింది ఓకే దాని వెనకాల సరే ఇక పర్సనల్ విషయాలు కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడతాయి ఇవి నేను అవి జోలికి పోదలుచుకోలేదు అయిపోయింది అది ఆ ఎపిసోడ్ అయిపోయింది దానికి జవాబు అవి చెప్పింది కదా రాఘవకుండా రాఘవ రెడ్డి అన్న నువ్వు ఇట్లా ఇవి అబద్ధాలే అన్నది ప్రమాణం చేద్దాం అన్నది నేను ప్రమాణం విజయమ్మ గారు పలికించగలరా అన్నది నేను 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 ఇప్పుడు నేను చెప్తాను మీ ద్వారా ఆమె తినని రాత్రులు గడుపుతుంది ఇబ్బందులు పడుతుంది ఎవరు విజయమ్మ గారు కొడుకు ముఖ్యమంత్రి ప్రజాసేవలో సంక్షేమంలో తండ్రిని మించి తనయుడుగా ముందుకోతుండని సంతోషం ఉండాలన్నా తెలంగాణలో వచ్చి పార్టీ పెడితే నా బిడ్డను తెలంగాణకు అప్పచెప్పిన అంటే ఇక్కడ సంక దిగి ఆంధ్రప్రదేశ్లో పోయి అన్న మీద దాడి చేస్తుండన్న సంతోషంలో ఉండాలన్నా బాధలు ఉండాలన్నా అనే ఇబ్బందుల పాలే ఉండాలి మనం ఆమెను ఎవ్వరొద్దు ఆమెకు ఇష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తుందా షర్మిలమ్మకైతే చేసే ప్రసక్తే ఉండదు ఆప్షనే లేదు ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఆమె ముంగట చేస్తే కొడుకును మళ్ళా ముఖ్యమంత్రిని చేయండి ఈ సంక్షేమ పాలన మళ్ళా ముందుకోవాలన్నా ఎక్కడ ఇబ్బంది కావద్దనుకున్నా నా కొడుకును మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలన్న ఆప్షన్ ఒకటే ఆమెకు ఉంది వద్దనుకుంటే ఇంట్లో ఉంటుంది రెండు ఆప్షన్ లేనే లేదు ఓకే ఎందుకంటే కాంగ్రెస్లకు ఆమె పోదు కాంగ్రెస్ కనుక కప్పుకోదు ఆ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బాధలు ఆమె మనసులో ఇప్పటికీ తొలుస్తూనే ఉన్నాయి కనుక ఆ ఆప్షన్ లేదు ఆమె ఏం చేయాలో చేస్తారు ఆమెను ఎందుకు మనం బయటకు వచ్చాం ఉమ్మంటే సాక్ష్యాలు వద్దు ఊంటే ప్రమాణాలు వద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రమాణం చేసి ఫెయిల్ అయినాం పాలేరు ప్రమాణం నీళ్ళలో కలిసిపోయింది వాగులు కలిసిపోయింది అందుకే ప్రమాణాలు వద్దు నేను షర్మిలమ్మ గారితో నేను ఫుల్లా చెప్తున్నా మీరు అభివృద్ధి సంక్షేమం రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండా చేస్తలేడా దాంట్లో ఇష్యూస్ మీద మాట్లాడు ఐఎమ్ హ్యాపీ రాజారెడ్డి గారి పేరు రాజశేఖర రెడ్డి గారు పెట్టుకుడు ఇప్పుడు నా నా మనమని పేరు మా తాత పేరు మా నాయన పేరు పెట్టుకున్నా కొండా నిహాన్ చెన్నారెడ్డి మా నాయన పేరు చెన్నారెడ్డి నేను పెట్టుకున్నా దాంట్లో ఏమి ఇబ్బంది ఉంటుంది దానికి మరీ మరీ దాన్ని ఒత్తి ఒత్తి అండర్లైన్ చేసి వితింద కోటేషన్లు విడిచిపోవలసిన అవసరం ఏముంది నిన్న రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదన్నాడు నిన్ను బాదాప్త రక్తం నువ్వు నువ్వే చెప్తావి ఆడపిల్ల ఉండంగానే ఆడబిడ్డ అంటాం అన్నవా నువ్వు ఆడబిడ్డవే అంటే మురుసుపల్లి శరిబిల్లవే ఇంకా నువ్వు కొనుక్కలు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది నువ్వే మీరు చెప్పిందే కదా నేను చెప్పింది కాదు కదా తెలంగాణను ఓన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఏమో బ్రదర్ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ కుటుంబం పనికి వస్తుంది ఆడబిడ్డను అత్తగారు ఈ నేవుజ్ఞా ఈడ పెరగాలనేది పనికి వస్తుంది ఆంధ్ర కోవరికి ఏమనిస్తుంది మా నాయన పెట్టిన పేరు ఎవరైనా చిన్న రాజశేఖర్ గారు పెట్టుకుంటారు బాధ తండ్రి పేరు పెట్టుకుంటే తప్పేముంది ఇప్పుడు మా తండ్రి పేరు నేను పెట్టినా నమ్మను కూడా పెట్టినా నేను